పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురుగారు? మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ మకర రాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. వ్యయంలో శనికేతుల సంచారం, షష్టమంలో రాహుగ్రహ సంచారం, వ్యయంలోనూ జన్మరాశిలోనూ గురుగ్రహ సంచారం, గురుశుక్ర మహోత్సవాలు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను ప్రస్తావిస్తున్నాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంటుంది. రాజకీయ జీవితంలో చెప్పుకోదగినటువంటి మైలురాయిని దాటుతారు. చెప్పుకోదగిన మైలురాయి మీ అధీనంలోకి వస్తుంది. గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, దిగుళ్ళు, వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు జాగ్రత్తగా అన్వేషిస్తారు. కొంతమంది విషయంలో పిల్లల పట్ల ఉన్న దిగులు తీరిపోతుంది. మరికొంతమంది భగవంతుని మీద భారం వేసి వాళ్ళ జీవితం బాగుండాలని చెప్పని కోరుకుంటారు. అవసరమైన పూజలు పురస్కారాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కానీ పురుషులకు కానీ అఘోర పాశుపతి హోమం తప్పనిసరిగా ఈ సంవత్సరం చేయాలి. ఏలినాశని ప్రభావం ఎక్కువగా ఉంది. రిస్క్ తీసుకోవటం కరెక్ట్ కాదు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వైద్య విద్య, అదే కోణంలో మద్యపానం వ్యాపారం, అదే కోణంలో విద్యా వ్యాపారం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఆడిన దాట పాడింది పాటగా చెల్లే విధంగా గోచరించట్లేదు. అధికారులు స్ట్రిక్ట్గా ఉండటం, ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని లెక్క చేయకపోవటం, మీ డబ్బులకి లొంగకపోవటం కొంత ఇబ్బందికరమైన పరిణామంగా గోచరిస్తుంది. పెళ్ళైనటువంటి ఆడపిల్లల విషయంలో కొంత దిగులు ఉంటుంది. అమ్మాయి కాపురంలో ఉన్న కలతలు, అల్లుడికి అమ్మాయికి మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా ఒక దారి దాక్కురావడానికి ప్రయత్నాలు చేస్తారు. దొంగ స్వామిజీల్ని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి లక్షల్లో గుళ్ళైపోతారు. ట్రాక్ రికార్డ్ లేని వ్యక్తులు కలవద్దు. గడ్డం పెంచుకున్న ప్రతివాడు స్వామీజీ గాడు, మీసం పెంచుకున్న ప్రతివాడు సిద్ధార్థి గాడు, జుట్టు పెంచుకున్న ప్రతివాడు జ్యోతిష్కుడు గాడు. దేనికైనా ట్రాక్ రికార్డ్ చూసుకొని ఒక వేలం వేరి వ్యవహారంలాగా కాకుండా అవసరమైతేనే జాతకాలు చూపించండి. అనవసరంగా జాతకాలు చూపించడం అనేది పెద్ద బ్యాడ్ హ్యాబిట్, అది మానుకోండి. ఏదైనా అత్యవసరమైతే, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే అప్పుడు జాతకాన్ని బయటికి తీయండి. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న పెళ్లి సంబంధాల విషయంలో దిగులు అనవసరం. అద్భుతమైనటువంటి ఫలితాలు రాగు వల్ల ఏర్పడతాయి. ఆ కారణం చేత మంచి సంబంధాలు కుదురుతాయి. పిల్లల్లో సంవత్సర ద్వితీయార్థంలో మార్పు వస్తుంది. బ్యాక్లాగ్స్ పూర్తి చేసి ఉద్యోగాలు సంపాదిస్తారు. విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. విదేశీ పవిత్రాలు ఈ రాశి వారికి ఫలిస్తాయి. రాహుగ్రహ అనుకూలత వల్ల అదే కోణంలో గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెన్సీ, H1B వీసాల విషయం, వీటిల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఫ్రీ మెడికల్ సీట్ లభిస్తుంది. IIT కానివ్వండి, చార్టెడ్ అకౌంటెన్సీ కానివ్వండి, అకౌంట్స్ కానివ్వండి, హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, సొంతంగా పెట్టుకునేటువంటి వ్యాపారాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది.
అందులో ఏమీ సందేహమే లేదు. ఆదాయం వచ్చేదాన్ని స్థిరాస్తుల మీద పెట్టుబడిగా పెడతారు. మూడే విషయాలు ప్రధానమైనవి: అష్టమూలికా తైలంతోటి దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి కానీ మీ ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేయటం, ప్రథమ తాంబూలాన్ని నివేదనగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఏమీ అనుమానించాల్సిన అవసరం లేదు. మకర రాశి వారికి గడిచినటువంటి 5 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది.